ఈరోజు మున్సిపాలిటీ అధికారులందరితో కలిసి 29 మరియు 30 వార్డులను సందర్శించడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రధానంగా వచ్చేసేసి డ్రైనేజ్ మేజర్ ప్రాబ్లం కింద ఉంది. సో ఈ డ్రైన్కు ఎట్లా చేయాలి అనేది ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే మెయిన్గా ఆర్ఎన్బి రోడ్డు వెంట డ్రైన్ అనేది అది ఆర్ఎన్బి వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు పెద్దగా జోక్యం చేసుకోలేకున్నారు. సో దానికి సంబంధించి ఆర్ఎన్బి అధికారులతో అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సో తప్పకుండా ఆ ప్రాబ్లం అయితే అంటే ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ లోపల మున్సిపల్ సైడ్ నుంచి అంటే శాశ్వతంగా కాకపోయినా కనీసం టెంపరీగా కొన్ని పరిష్కారమైన మార్గాలు ఒక కచ్చా ట్రైన్ కొట్టేసేసి కలపడము. సో ఇవన్నీ మా ఇంజనీర్స్తో మాట్లాడేసేసి దానికి తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే ఇక్కడ ఈ బల్జపేటలో సందర్శించడం కూడా జరిగింది. సో దానిలో మెయిన్గా ఏంటంటే అమృత్ స్కీమ్ కింద మేము ఒక పైప్ లైన్ వేసినాము, అంటే కొత్త పైప్ లైన్. సో ఆ కొత్త పైప్ లైన్ తీసినారు. సో దానికి ఇంకా సిమెంటింగ్ చేయలేదని చెప్పేసి కంప్లైంట్ ఉంది. సో అది కూడా చూసాము. సో ఇప్పుడే అందరికీ చెప్పడం ఏమంటే అక్కడ కొత్త పైప్ లైన్ వేసాం కాబట్టి వాళ్ళు కొత్త కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ 2-3 రోజుల్లో వాళ్ళు జస్ట్ ఆ ట్యాప్ కనెక్షన్ చేసుకుంటారైతే సో 4-5 రోజుల్లో మొత్తం అదంతా ఫిల్ చేసేసి మొత్తం యథావిధిగా ఆ సిమెంట్ రోడ్ లెక్క మనం చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ అందరు ప్రజాప్రతినిధులు కావచ్చు, సో ప్రజలు కావచ్చు కొంచెం సహకరించినట్లయితే సో డెఫినెట్గా ఇక్కడ ఈ వార్డులో ఉన్న సమస్యలు అయితే కొంతవరకు చాలా వరకు అయితే పరిష్కరిస్తామని చెప్పేసి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.